బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ నేతలు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారని విమర్శించారు. ఇసుక, లిక్కర్, ల్యాండ్ కాంట్రాక్టర్ల మాఫియాతో రెచ్చిపోయారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 95 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజల సొమ్మును దోచుకుంటోందని, ఢిల్లీకి సూట్ కేసులు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి, రాహుల్ పై ప్రేమతో కాంగ్రెస్ కి ప్రజలు ఓటు వేయలేదన్నారు కిషన్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలించిందో మా కేసీఆర్ మహానుభావుడు అదే విధంగా పరిపాలించారు. ఆయన గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు, కానీ బంగారు కుటుంబాన్ని మాత్రం చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని మాత్రం, ఆయన కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది. హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నాయకులు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. కాళేశ్వరాన్ని గోదావరిలో ముంచారు. ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా ఈరోజు పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసి దోపిడీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద ప్రేమతో, లేకపోతే రాహుల్ గాంధీ మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లయ్యలేదు. కేసీఆర్ మీద ద్వేషంతో ఈ కుటుంబ పాలన పోవాలని ఓటేశారు. కానీ దురదృష్టవశాత్తు పెంక మీద నుంచి మనం పొయ్యిలో పడ్డాము. 95 రోజుల్లోనే దోపిడీ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బిల్డర్లను పిలుస్తున్నారు, భూ వ్యాపారులను పిలుస్తున్నారు, కాంట్రాక్టర్లను పిలుస్తున్నారు, కంపెనీలను పిలుస్తున్నారు. బిడ్డా, మా రాహుల్ గాంధీ చెప్పిండు ఢిల్లీలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవాలంటే మీరందరూ పైసలు ఇవ్వాలి, 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, గజానికి ఎంత ఇస్తారు, స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తున్నారు, లెక్కలు కడతా ఉన్నారు రాహుల్ గాంధీ మద్దతు ధర హైదరాబాద్లో.